చంటి పిల్లల్లో ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్ అంటేనే ఏదో వ్యాధికులు, చిన్నపిల్ల వ్యాధికులు ఏంటో అనిపిస్తుంది, చిన్నపిల్లలో ఇన్ఫెక్షన్స్ రావడం ఏంటో అనిపిస్తుంది. వస్తాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే తల్లి గర్భవతిగా ఉండగానే గర్భస్థ శిశువుకి తల్లి రక్తం ద్వారా కొన్ని వ్యాధులు అంటే ఇన్ఫెక్షన్స్, వ్యాధి ఇన్ఫెక్షన్స్ అన్న వ్యాధులను ఒకటి అవుతాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. తల్లి గర్భవతిగా ఉండేవి ఏంటి వచ్చేవి ఏంటంటే రూబెల్లా, అలాగే హెపటైటిస్ బి, హెచ్ఏవి, ఇవన్నీ కూడా తల్లి నుంచి బయటకు వస్తాయి. హెపటైటిస్ సి కూడా వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అలాగే ఈకోలై, టీబీ, సిఫిలిస్, టాక్సోప్లాస్మా, మలేరియా వంటివి కూడా తల్లి గర్భవతి ఉండగానే తల్లి నుంచి బయటకు చేరుతాయి. కాన్ పెరుగుతున్న సమయంలో హెర్పి సింప్లెక్స్, వైరల్ హెపటైటిస్, అలాగే వివిధ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తాయి. కాన్ సమయంలో జాగ్రత్త ఉండకపోతే హెచ్ఎస్వి అంటాం, హెర్పి సింప్లెక్స్ వైరస్. ఇది అక్కడ వెసికల్స్ ఉంటాయి యూఎన్ మార్గం కానీ సర్వీస్ కానీ. ఒకవేళ అలా ఉన్న టైంలో ఉంటే మాత్రం, ఆరు నెలలు నార్మల్ డెలివరీ అయితే మాత్రం తప్పకుండా ఆ బిడ్డకి ఆ ఒంటి కంటుకుని దాని ద్వారా క్రిములు అగిపోయి హెచ్ఎస్వి ఇన్ఫెక్షన్. ఏ తల్లికైనా సరే హెచ్ఎస్వి ఎక్కువ ఉంటే నార్మల్ డెలివరీ ఎలా చేయకూడదు, వాళ్ళకి సిజేరియన్ ఆపరేషన్ చేయాలి. చేసే రాదు, నార్మల్ డెలివరీ చేసేది మాత్రం బిడ్డ మాత్రం హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి తల్లి నుంచి బయటకు వస్తుంది. కాంతి తర్వాత పరిసరాల ప్రభావం వల్ల, పరిసరాలు శుభ్రంగా లేకపోయినా వైరల్ వ్యాధులు, బ్యాక్టీరియా వ్యాధులు, ఫంగస్ వ్యాధులు, పారసైట్ వ్యాధులు, పారసైట్ వీటికి సంబంధించిన వ్యాధులు బిడ్డకి సంక్రమిస్తాయి అన్నమాట. ఎందుకు ఎలా వస్తే ఇన్ఫెక్షన్ చూసారు, ఈ రంగ పరిస్థితి వల్ల కూడా బిడ్డలో రోగ నిరుశక్తి లేకపోవడం దీనికి ఒక ప్రధానమైన కారణం. ఎందుకు ఇన్ఫెక్షన్ వస్తుంది? బిడ్డకి చక్కని రోగ నిరుశక్తి, తల్లి తగ్గ తిండి తిన్నుకోండి, బిడ్డకి రోగ నిరుశక్తి చక్కగా వస్తుంది. తల్లిలో మరి రోగ నిరుశక్తి లేదనుకోండి, తల్లి తిండి తిన్నుకోండి, పుట్టేపెట్ట కూడా ఇంటి రోగ నిరుశక్తి ఉండదు, ఉండకెళ్ళవసరం. అది తల్లిలో బిడ్డలో రోగ నిరుశక్తి లేకపోవడం, తల్లికి రకరకాల వ్యాధులు ఉండటం, ఏడు మార్గంలో వ్యాధులు ఉండటం, నెలలు నిండకుండా కానిపోవడం, ఇది ఒక ప్రధానమైనది గుర్తుంచుకోవాలండి. ఏ బిడ్డ అయినా సరే నెలలు నిండకుండా పుడితే రకరకాల ఇన్ఫెక్షన్లకి గురి కావడం ఉంటుంది, అది మాత్రం గుర్తించాలి. అది చాలా వ్యర్థం ఉండాలి. అంచేత కాన్పు అధిక సమయం తీసుకోవడం కూడా ఇన్ఫెక్షన్ రావడానికి కారణం. కొందరు పని వస్తుంది కానిపోతులే అవని 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 అంటారు, దానివల్ల చాలా ఇబ్బందులు అండి. అంత కాదు, షుడ్ నాట్ అలౌ లాంగర్ టైం అనమాట, ఎక్కువటో ఇవ్వకూడదు. దానివల్ల బిడ్డ అలసిపోతుంది, బిడ్డ అలసిపోతే ఇమీడియట్ ఇగిపోతుంది, ఇమీడియట్గా ఇన్ఫెక్షన్లు వస్తాయి. గర్భస్థ శిశువు ఎక్కువ సమయం కాన్పు నిప్పులతో ఇబ్బంది పెడితే బిడ్డకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, దాంతో వచ్చేస్తాయి వ్యాధులని ఎక్కువ. ఇంకా ఈ రకంగా చంటి పిల్లల్లో ఇన్ఫెక్షన్ అంటే వ్యాధులు ఉన్నప్పుడు మనకు లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ రకంగా తెలుసుకుంటాం లక్షణాలు. ఇంతవరకు కారణాలు తీసుకుందాం మనం, ఇంకా లక్షణాలు ఎలా ఉంటాయి. బిడ్డలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జ్వరం ఉంటుంది, జ్వరం తగులుతుంది, పొళ్ళు వెచ్చగా ఉంటుంది, జ్వరం వస్తుంది. ఆహారం తీసుకోలేకపోతారు అంటే తల్లిదారు పాలు తీసుకోలేకపోతారు, తల్లిదారు బావులకు బిడ్డ పాలు తాగాలి కదా, పాలు తాగలేకపోతారు. బిడ్డలో చురుకుదనం ఉండదు, చక్కగా చురుగ్గా ఉంటారు, బిడ్డ ముఖం చూస్తే ఎంత చురుగ్గా ఉంటారు, చురుగుగా ఉండాలిగా ఏమిటో అలా పడు జీవచల్లా ఉంటారు, చురుగుగా ఉండదు. కడుపు ఉబ్బరించి ఉంటుంది, వాంతులు కూడా అవుతుంటాయి, ఆయాసపడడం ఉంటుంది పిల్లల్లో, అండ్ ఇన్ఫెక్షన్ ఉండదు, మూల కూడా ఉంటుంది ఇన్ఫెక్షన్ వల్ల. ఛాతీ కండాలు లోపల గుంజుకుపోతే గాలి తీస్తుంటే ఛాతీగా లోపల గుంజినట్టు ఉంటాయి, అలాగే పాడిపోయినట్టు కనబడుతుంటారు పెద్ద పిల్లలు. ఒళ్ళు చల్లగా ఉంటుంది, మామూలుగా ఉండాల్సిన వేడి ఉండాలి కదా, మొండ చల్లగా ఉంటుంది. అలాగే నాడి వేగంగా కుట్టుకోవడం ఉంటుంది, చేతి కాళ్ళు అదరడం ఉంటుంది, ఫిచ్చింగ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఫిట్స్, కొంతమంది ఫిట్స్ కూడా వస్తాయి. అలాగే చర్మం కింద రక్తాలు తగిలిపోతాయి, ర్యాష్ లాగా వస్తుంది. ఇలాంటి లక్షణాలు చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వచ్చేంటి బాధలు అని చెప్పి గుర్తించాలి. దీన్ని ఎలా గుర్తిస్తాం, వీళ్ళకి బాధ దీని మూల కారణాన్ని గుర్తించడం, అలాగే రక్త పరీక్షలు, ఎక్స్రే లాంటి తీయడం ఇవి చేయాలి. చేస్తే బెడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా తెలుస్తుంది. చికిత్స ఏమిటి? కార్పు సక్రమంగా అయ్యేటి చూడాలి, ఎక్కువ బెడ్ తల్లి ఎక్కువ బాధపడకుండా కాన్పోవాలండి, అది చాలా అవసరం ఉండేది. మనం చెప్పుకున్నాం ప్రతిసారి కాన్పు లేట్ అవ్వడం వల్ల బాధలు బిడ్డకి కలుగుతాయి అని చెబుతున్నాం. ప్రతి అనేక సందర్భాల్లో కాన్పు డిలే కావడం వల్ల అవలసిన టైం దీనికి
ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అంటాం. ఈ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లు అనేవి అవి ఎక్కువ డిలే ఉండకూడదు. దానికి ఫిక్స్డ్ టైం ఉంది, ఆ టైం మీద మించిపోయి ఎవరి మధ్య అవ్వకూడదు. అది మీద గుర్తించాలి ఇప్పుడు కూడా. అలాగే కాన్పవ్ కానీ బిడ్డ పరిస్థితి వెంటనే ఆక్సిజన్ పెట్టడం, మందులు వాడటం, పరిశుభ్రం చూసుకోవాలి. కాన్పవ్ కానీ యాప్కార్ట్ 10 అంటాం. యాప్కార్ట్ 10 స్కోర్ ఉంటుంది, దాని ప్రకారంగా అవన్నీ సరిగ్గా ఉందా లేదా. యాప్కార్ట్ 10 ఆ లెక్క ప్రకారం ఆ యాప్కార్ట్ అనేది కరెక్ట్ అయిపోయిందా లేదా తక్కువ ఉందా చూసి బిడ్డ కానీ ఉంటే మాత్రం వెంటనే ఆక్సిజన్ పెట్టాలి. అది చాలా అవసరం, బిడ్డ ఎప్పుడే సరిగా ఉంటే. అలాగే వ్యాధి పెట్టి చికిత్స చేయాలి. తర్వాత యాంటీబయాటిక్ అవసరమైతే యాంటీబయాటిక్ మండాలి. సాధారణంగా చంటిబిడ్డలకి యాంపిసిలిన్ను, జెంటామెసిన్ వాడుతుంటాం. జాక్టర్లకి జనరల్కి యాంపిసిలిన్, జెంటామెసిన్ వాడుతుంటాం. మొదటి వారం రోజులు కేజీ బయటకి డాక్టర్లు ఎక్కడతారు కాదు దాని ప్రకారం కలుస్తారు. ఈ విధంగా మందులు పెట్టే మందులు అనేది డాక్టర్లు చూసుకుంటారు. కానీ ఏ మందులు ఇస్తారు, కొద్దిగా యాంపిసిలిన్, జెంటామెసిన్ అంటే వాడతారు. డోసు అంతా డాక్టర్కి చూస్తుంటారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్న వాళ్ళు మాత్రం ఇమ్కాసిన్ ఇంజెక్షన్, ఇమ్కాసిన్ ఒకటి ఉంటుంది, ఆ ఇంజెక్షన్ కూడా వాడతాం అన్నమాట. అలాగే సెప్టాక్సిన్ మందులు వాడతాం. ఈ విధంగా రకరకాల ఉంటే పద్ధతి, అవి మాత్రం డాక్టరు దానిపై డిసైడ్ చేసి ఎవరికి ఏ మందు ఇవ్వాలి, ఏది ఇస్తే బాగుంటుంది, ఇన్ఫెక్షన్ ఏం పనిచేస్తుందని ఆ ఇన్ఫెక్షన్ పెట్టి మందు వాడ ఉంటుంది. ఆ రంగా తల్లి బిడ్డలో ఏమాత్రం తేడా అంటే మాత్రం ఆ ఇన్ఫెక్షన్ విషయం గమనించి వెంటనే డాక్టర్ తీసుకెళ్ళి. అంతేగాని చంటి పిల్లలకి మామూలే, ఇప్పుడు ఒక ఉంటుంది చిన్నపిల్లలకి ఇవన్నీ మామూలే, బాలారిష్టాలు ఇవన్నీ బాలారిష్టాలు అనేసి టేకిన్ గ్రాంటెడ్, అవన్నీ బాధలను మామూలే చేసి ఊరుకుంటారు. ఇప్పుడు పనికిరాదు. ప్రతి చోట డాక్టర్లు ఉన్నారు, సరైన డాక్టర్లు, శిక్షణ డాక్టర్లు ఉన్నారు. బాల చేత చూపించి చేయించాలి, చూపిస్తే వాళ్ళు చక్కగా హాయిగా ఉండాలి. మరి మరొక మీరు సంశయంతో మళ్ళీ కలుసుకుని అంతకు సెలవు. మరి నమస్కారం. డాక్టర్ సమరం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.